ఉరుకుల పరుగుల జీవితంలో మనం మనపైన నియంత్రణ కోల్పోతున్నాం. ఇది నిజం. ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఒకసారి జాగ్రత్త పడే అవకాశం ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు ఈ చిన్న అజాగ్రత్తే పెను ప్రమాదానికి కూడా దారితీయొచ్చు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటో. అలవాటు పడిన ఆటో వాడే కదా అని ఒకరు, తెలిసిన వాళ్లే కదా అని మరికొందరు, డబ్బులు దండిగా వస్తున్నాయి కదా అని ఆటో వాళ్లు, పిల్లలు టైం కి వస్తే చాలు అని అనుకునే స్కూల్ యాజమాన్యం, ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఆలోచనతో జరుగుతున్న గందరగోళాన్ని ఓరకంట చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నారు. కానీ ఆ నిర్లక్ష్యానికి రేపు బాధ్యత వహించేది ఎవరు? ఇలాంటివి ప్రతిరోజు మనం మన చుట్టూ జరుగుతూనే ఉన్నా చూస్తూనే ఉంటున్నాము, కానీ ఏ ఒక్కరిలోనూ చలనం రావడం లేదు. పసిప్రాయంలోనే పిల్లల జీవితాలని ఇలాంటి ప్రయాణాలెన్నో బలి తీసుకుంటున్నాయి. అది మన కళ్ల ముందే జరిగిన నిజాలే కాబట్టి ఒప్పుకోక తప్పదు. పిల్లల విషయంలో అశ్రద్ధ అనవసరమని మళ్ళీ ఒక్కసారి మీకు తెలియజేయాల్సిన సమయం ఇది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, అలాగే వెహికల్ డ్రైవర్స్ కూడా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.